నేను తెలంగాణ వాదిని. వైఎస్ఆర్ కూడా గొప్ప నాయకుడు ఉండే, ఎన్నో సాధించుండు. ప్రతి ఒక్కటి నా స్పీచ్లో కూడా నేను చెప్తా. ఆరోగ్యశ్రీ అయినా, రైతు రుణమాఫీ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఫీ వేవర్ అయినా అన్నీ కూడా గొప్పవి చేసిండు. పెన్షన్లు కూడా మొదలుపెట్టిండు. కానీ తను తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే, నేనేమో తెలంగాణ వాదిని. అంతది అని తప్పేం లేదు. ఇంకోటి, షర్మిల గారు పార్టీ పెట్టుడు ఇక్కడ తప్పేం లేదు, అది మంచిది కూడా. ఎవరైనా ఇక్కడ, నేను పోయి అస్సాంలో కూడా పార్టీ పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళు ఇక్కడ కూడా పార్టీ పెట్టుకోవచ్చు. తను పెట్టుకోవచ్చు, తన ఒక హక్కు ఉన్నది. తను వైఎస్ఆర్ లెగసీ ఉన్నది, వైఎస్ఆర్ సపోర్టర్స్ ఉన్నారు. అండ్ ఎంతోమంది రెడ్డి ఓట్స్ వస్తుండొచ్చు, క్రిస్టియన్ ఓట్స్ వస్తుండొచ్చు. కానీ వ్యక్తిగతంగానైతే తప్పనిసరిగా వాళ్లకు తెలంగాణ ఇష్యూస్ మీద చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి, ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ప్రత్యేకంగా నీళ్ళ మీద వస్తే నిజంగానే పోతిరెడ్డిపాటి మీద ఎటు సపోర్ట్ చేస్తాయి, కృష్ణా నీళ్ళు ఎటు పోవాలి, గోదావరి నీళ్ళు మీద కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు ఆంధ్ర గవర్నమెంట్. అక్కడ కాంట్రడిక్షన్స్ వస్తాయి. కానీ ఇంకా ఫండమెంటల్ కాంట్రడిక్షన్స్ ఏంటంటే, నన్ను కూడా రమ్మన్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీలా మా రిలేటివ్స్ ఉన్నారు ఆంధ్ర నుంచి, వాళ్ళు కూడా రమ్మన్నారు. కానీ నేను అక్కడ పోయే ప్రసక్తి లేదు, ఎందుకంటే అక్కడ కూడా ఏమంటుందంటే, వాళ్ళు జగన్ గారితో ఈమెకు విభేదాలు వచ్చినాయి, విభేదాలు వస్తే అక్కడనే కొట్లాడాలి, నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నాను. నిజంగానే విభేదాలు వాళ్ళు వస్తే ఇంకో రాష్ట్రానికి ఎందుకు పోవాలి. కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ, దాని తప్పేం లేదు. గెలిచినా గెలుస్తుండొచ్చు, కొంతమంది జాయిన్ అయినా ఉండొచ్చు. కానీ నిజంగానే విభేదాలు ఉంటే వైఎస్ఆర్సీపీ, మన షేర్లింగంపల్లి కానీ హైదరాబాద్లో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ కూడా ఆమె దాంట్లో జాయిన్ అయ్యారు. అంటే విభేదాలు కాదు, ఒప్పందంతో నువ్వు అది చూసుకో, నేను ఇది చూసుకో. అందుకే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ మీతో జాయిన్ అవుతున్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ షర్మిలతో పనిచేస్తున్నారు. అయితే అది విభేదాలు, ఇవన్నీ కూడా కాంట్రడిక్షన్స్. అండ్ కాంట్రడిక్షన్స్ కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు నమ్ముతారు, కానీ పొలిటికల్ ఫాలోయింగ్ నమ్మదు.